చిన్నశంకరంపేట మండలం జంగరాయి పిఎస్సిఎస్ పరిధిలోని చందాపురం అంబాజీపేట గబ్బలపల్లి కొరివిపల్లి గ్రామాలలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి పిఎస్సిఎస్ పరిధిలోని చందాపురం అంబాజీపేట గవలపల్లి కొరివిపల్లి గ్రామాల్లో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందకుండా తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ప్రభుత్వ సూచన ప్రకారం నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, రైతులు విక్రయించిన ధాన్యానికి 10 రోజుల్లోపు నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, రామ్రెడ్డి, యాదవరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రేడియోకి ఏమో 2060 రూపాయలు, సాధారణ మార్గానికి 2040 రూపాయలు ఇక్కడ మరి కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులను తప్పనిసరిగా ఎఫెక్టివ్ లాక్స్ పాటిస్తేనే కొనుగోలు సెంటర్కు ఈజీగా అవుతుంది. కాబట్టి అందరూ రైతులందరూ కూడా తూర్పార పట్టుకొని చెత్త తారు లేకుండా క్లీన్ చేసుకుని తీసుకొస్తే ఇమీడియట్గా మీకు కాంటా పెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తుంది. కేసులో మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చిన 10 రోజుల లోపల ట్యాబ్ ఎంట్రీ కాగానే మీకు 10 రోజులలో మీ అకౌంట్కి జమ అవుతుంది. ఈరోజు గవలపల్లి సెంటర్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే వరి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉండబడే 29 గ్రామ పంచాయతీలలో 22 గ్రామాలలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు అన్నీ కూడా ఓపెనింగ్ కావడం జరుగుతుంది. ఈ 22, 21 మాత్రం కోఆపరేటివ్ వాళ్లకు, 1 ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ఈ నామ్స్ ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారంగా వడ్లు తీసుకొచ్చి ఎండబోసి ఈ కొనుగోలు కేంద్రం వారికి సహకరించవలసిన ముఖ్యంగా రైతులను కోరుతున్నాను. తాలు పొల్లు లేకుండా తీసుకొచ్చి మ్యాచర్ పర్సెంటేజ్ కూడా నిబంధనల ప్రకారం 14 నుంచి 17 మధ్యలో పెట్టి తీసుకురావచ్చు కోరుతున్నాము. అన్ని కొనుగోలు కేంద్రాలు చేస్తాం కాబట్టి మీరు ఏం టెన్షన్ పడదా మీకు తెలియపరుస్తున్నాను.